భవన నిర్మాణ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు ఐఎఫ్టీయు ఆధ్వర్యంలో స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించి ఎంఆర్ఓకు వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా ఏఎఫ్టీయు నాయకులు గ్రీష్మ కుమార్ మాట్లాడుతూ గత 2 సంవత్సరాలుగా భవన నిర్మాణ కార్మికులకు సంబంధించి హాస్పిటలైజేషన్ సంబంధించి వీరికి ఏ విధమైన ఆర్థిక పరిహారాలు విడుదల కాలేదని, భవన నిర్మాణ కార్మిక సంక్షేమ మండలిలో వీరందరూ సభ్యత్వం పొందలేని వారని, తక్షణమే ఆర్థిక పరిహారాలు భవన నిర్మాణ కార్మికులకు అందజేయాలని వారు డిమాండ్ చేశారు. కుమార్ ఐఎఫ్టీయు భారత కార్మిక సంఘాల సమాఖ్య పశ్చిమ గోదావరి జిల్లా కమిటీ చెప్పండి. ఈ రోజున ఎడదవోలు ఈ ప్రాంతంలో ఉన్న భవన నిర్మాణ కార్మికులు ఆందోళన చేపట్టారు ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర. ఎందుకంటే గత 2 సంవత్సరాల కాలంగా భవన నిర్మాణ కార్మికులకు సంబంధించినటువంటి ప్రసూతి సహాయం కానీ, వివాహానికి కానీ, మరణానికి కానీ, లేదా హాస్పిటలైజేషన్కి సంబంధించినటువంటి ఏ విధమైన ఆర్థిక పరిహారాలు కూడా విడుదల కాలేదు. భవన నిర్మాణ కార్మిక సంక్షేమ మండలిలో వీళ్ళందరూ సభ్యత్వాలు చెల్లించి గుర్తింపు కార్డులు పొంది నమోదయ్యి ఉన్నారు. భవన నిర్మాణ కార్మిక సంక్షేమ మండలి చట్టం ప్రకారం ఇవన్నీ కూడా దశాబ్దాలుగా అమలు జరుగుతూ ఉన్నాయి. రాజశేఖర్ రెడ్డి గారి హయాం నుంచి కూడా కార్మికులు పోరాట సాధించుకున్నటువంటి ఈ ప్రయోజనాలన్నింటినీ ఇక్కడ రాష్ట్రంలో జగన్ గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత 2 సంవత్సరాల కాలంగా పక్కన పడేయడం జరిగింది. ఒక్క క్లెయిమ్ కూడా పరిష్కారం కాలేదు, ఇప్పటిదాకా సొమ్ములు విడుదల చేయలేదు. అదే రకంగా ఇసుక రేటు విపరీతంగా పెరిగిపోవడంతో అందుబాటులో లేని కారణంగా నిర్మాణాలన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయి కార్మికవర్గం ఉపాధి కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇసుక రేటును తక్షణం తగ్గించాలని చెప్పేసి, భవన నిర్మాణ కార్మికులు రావాల్సినటువంటి వివిధ పెండింగ్ క్లెయిమ్లని తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఆందోళన